అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో మాతో పాటు కలిసి అనుదినము దేవుని స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకులు ప్రభేణ స్థుతి స్నాంలో ప్రేమ వందనాలు తెలియచేస్తున్నాం నేటి ఉదయకాలం ముందు మన స్థుతి అంశం దేవుడు భూమికి సృష్టికర్త మరియు ప్రభు అనే అంశం మీద కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకొని మనం దేవుని స్థుతిద్దాం ఈ సృష్టి అంతటికీ ఆయన దేవుడుగా ఉన్నాడు ఈ సృష్టిని సృష్టించిన వాడు ఆయనైన బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం అంత మాత్రమే కాదు కానీ దేవుడు భూమికి సృష్టికర్త అనే మాటను చూద్దాం చూడండి ఆది మొదటి అధ్యాయము ఆది మొదటి అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం ఆది అందు దేవుడు భూమి ఆఖ్యాశములను సృజించను ప్రియ సహోదరి సహోదరులరా ఉదయకాలం వద్దు ఈ అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్న అంశం మనం ఉంటున్న ఈ సృష్టికి దేవుడు ఎవరు ఈ ప్రపంచంలో ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా సందేహంగా మానవాళికి ఒకటి తయారైంది ఈ దేవుడు ఈ ఈయన నిజమైన దేవుడు అంటే ఈయన దేవుడు కాదు కాదు ఆయన దేవుడు లేదంటే ఈయన దేవుడు అని చాలా కన్ఫ్యూజన్ చాలా రకాల ప్రచారాలు ఈ గురు ప్రపంచం మీద జరుగుతుండగా బైబిల్ ప్రకారం ఈ సృష్టికి ఈ భూమికి ఈ సృష్టి మొత్తానికి దేవుడు ఎవరు అంటే ఆదికాండం బైబిల్ గ్రంథంలో ఆది కాండం మొదటి అధ్యాయం మొదటి వచ్చిన సెలవిస్తుంది ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించను దేవునికి స్తోత్రం ఈ మాటను పట్టుకొని ఉదయకాలమందు మనం దేవుని సృష్టించబద్ధమై ఉన్నాం ఈ సృష్టి మనం ఏదైతే ఈ భూ ప్రపంచం మీద ఉన్నామో మనం ఎక్కడైతే ఉండి మనం దే శ్వాస తీసుకొని జీవనం కొనిగిస్తున్నామో ఈ సృష్టికి దేవుడు ఎవరు అంటే ఆయన మాత్రమే ఉన్నట్లుగా భూమి ఆకాశములను ఆయన మాత్రమే సృజించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆది ఎందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను సామెతల గ్రంథం మూడో అధ్యాయం సామెతల గ్రంథం ఆది మొదటి అధ్యాయం మొదటి వచ్చిన ప్రకారం దేవుడి సృష్టిని సృష్టించినట్లుగా మనం చదువుకున్నాం సామెతల గ్రంథం మూడో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన జ్ఞానము వలన యహోవా భూమిని స్థాపించను దేని వలన దేవుడు మొదటి మాట మళ్ళొక్కసారి మనం చదువుకుంటే ఆది దేవుడు భూమి ఆకాశములను సృష్టించెను ఈ భూమిని సృష్టించింది ఎవరు దేవుడు ఈ ఆకాశమును సృష్టించింది ఎవరు దేవుడు ఈ సూర్య చంద్ర నక్షత్రములు సృష్టించింది ఎవరు దేవుడు సముద్రము జలజల జీవులను సృష్టించింది ఎవరు దేవుడు నీళ్లను చెట్లను పక్షులను గాలిని నీరును సమస్తమును సృష్టించింది ఎవరు దేవుడు ఆ దేవుడు ఎవరు అంటే మన దేవుడు దేవాతి దేవుడైనా రక్షకుడైనా తండ్రి అయిన యహోవా దేవుడు యేసుక్రీస్తు వారిగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృష్టించను అని మనం చదువుకున్నాం సామెతల గ్రంథం మూడో అధ్యాయం పంతొమ్మిదో వచనంలో జ్ఞానము వలన యహోవా భూమిని స్థాపించను ఆయన ఏ విధంగా భూమిని సృష్టించాడంటే ఏ విధంగా ఆకాశ నక్షత్ర సూర్య చంద్ర నక్షత్రములు సకల జీవులు ఈ సముద్రాలు నదులు సమస్త సృష్టిని ఆయన ఎలా సృష్టించాడు అంటే సామిత్ర గ్రంథం మూడో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన ప్రకారం జ్ఞానము వల్ల ఆయన ఈ సృష్టిని సృష్టించినట్లుగా మనం చూస్తున్నాం తిరిగి మొదటి మాట ఆది మొదటి అధ్యాయం మొదటి వచ్చిన చూసినట్లయితే ఆది అందు దేవుడు భూమి ఆకాశమును సృజించను భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను దేవుని ఆత్మ దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను దేవుడు వెలుగు కమ్మని పలుగుగా దేవుడు అక్కడ ప్రతి మాట దేవుడు 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 మొదటి మాటగా దేవుడు భూమి ఆకాశములను సృజించాను రెండవ మాటగా చూసినట్లయితే దేవుని ఆత్మ జలములపైన అల్లాడిచుండెను మూడవ మాటగా చూసినట్లయితే మూడవ వచనములో దేవుడు వెలుగు కమ్మనుగా వెలుగు కమ్మను పలుగుగా వెలుగు కలిగను నాలుగవ మాటగా చూసినట్లయితే నాలుగవ వచనములో వెలుగు మంచిదైనట్లు దేవుడు చూచెను దేవుడు 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 అని మనం చూస్తున్నాం ఈ లోకానికి సృష్టికర్త మన దేవాతి దేవునిగా బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ఆది అందు దేవుడు భూమి సృష్టించిన సృష్టించినవాడు అంత మాత్రమే కాదు కాని దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను వెలుగు మంచిదైనట్లు దేవుడు చూచెను దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను దేవుడు వెలుగును పగలనియు చీకటిని రాత్రినియు పేరు పెట్టెను అస్తమయమును ఉదయమును కలగ ఒక దినమాయను మొదటి రోజు సృష్టించిన సృష్టి యొక్క వివరాలు మొదటి అధ్యాయం ఆది మొదటి అధ్యాయం మొదటి వచనం నుంచి ఐదు వచనాలు మనం చదువుకుంటే ఐదు వచనాల్లో దేవుడు 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 అని ఎన్నిసార్లు రాయబడి ఉంది నెంబర్ వన్ మొదటిది ఆది దేవుడు భూమి ఆకాశములను సృష్టించను ఇది మొదటి మాట రెండవది దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను ఇది రెండో వచనంలో రాయబడి ఉంది మూడోది దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను నాలుగోది వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను ఐదోది దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను ఆరోది దేవుడు వెలుగును పగలనియు చీకటిని రాత్రినియు వేరు పెట్టును అస్తమయమును ఉదయమును కలుగ ఒక దినమాయను మొదటి రోజులో ఆరుసార్లు దేవుడు భూమి ఆకాశము సృష్టించాడు దేవుని ఆత్మజలములపై ఉండేడు దేవుడు వెలుక్కమ్మనగా వెలుగు పలిగను దేవుడు చూసి చేసినదంతా మంచిదైనట్లుగా చూశాను చీకటిని వేరుపరిచను దేవుడు 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 అని మనం చదువుకున్నాం కారణం ఈ లోకాన్ని సృష్టించినవాడు దేవాతి దేవునిగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాము ఆ విధంగా మనం ఏడు దినాల యొక్క చరిత్రను మనం చూసుకున్నట్లయితే దేవుడు 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 సమస్తమును చూద్దామా ఆరవ వచనములోకి వచ్చేసరికి మరియు దేవుడు జలముల మధ్య మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరుచును గా కాని పలికను ఏడవ వచనములో దేవుడు ఆ విశాలము చేసి విశాలం క్రింద జలములను విశాలం మీద జలములను వేరుపరచుగా ఆ ప్రకారం ఆయన ఎనిమిదవ దేవుడు మళ్ళీ దేవుడు ప్రతి వచనములో దేవుడు 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 అని మనం గ్రహిస్తూ ఉన్నాం దేవుడు ఆ విశాలమునకు ఆకాశం అని పేరు పెట్టిను అస్తమయమును ఉదయమును కలుగ రెండవ దినమాయను రెండవ దినములో కూడా మూడు వచనాల్లో దేవుడు 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 అని మూడు వచనాల్లో ఒక్కొక్కసారి మొదటి ఆరో వచనంలో దేవుడి జలములు ఏడవ వచనంలో దేవుడు ఆ విశాలమును ఎనిమిదో వచనంలో దేవుడు ఆ విశాలమునకు ఆకాశం అని పేరు పెట్టను దేవుడే ఆకాశానికి పేరు పెట్టినవాడు దేవుడే ఆకాశ విశాలములను వేరుపరిచిన వాడు దేవుడే జలముల మధ్య ఒక విశాలమును కలుగు చేసిన వాడు దేవుడే వాటిని వేరుపరిచిన వాడు దేవుడే సృష్టిని సృష్టించినవాడు తొమ్మిదో వచనంలో చూసినట్లయితే మళ్ళీ దేవుడు ఆకాశం క్రిందున్న జలముల్లోని చోటును కూర్చబడి ఆరిన నేలను కనబడనుగా కాని ఆ ప్రకారమైన పదో దేవుడు మళ్ళీ ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను అది మంచిదని దేవుడు చూచెను దేవుడు చూచెను మళ్ళీ పదకొండు చంలో దేవుడు గడ్డిని విత్తనములు ఇచ్చి చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించును గాకను పలుకగా ఆ ప్రకారం భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారం ఇచ్చి చెట్లను తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపుగా అది మంచిదని దేవుడు చూచెను అస్తమయమును ఉదయం కలుగుగా మూడవ దిన పైన ఎన్నిసార్లు ప్రతిది ప్రతిది దేవుడు చూచాడు దేవుడు వేరుపరిచాడు దేవుడు కలుగ్గా అన్నాడు సమస్తమును ఆయన సృష్టించిన వాడుగా ఈ మాటల ద్వారా మనం జ్ఞాపకం చేసుకుని ఈ మాటల ద్వారా ఈ లోకానికి దేవుడెవరు అంటే సృష్టికర్త ఆయనే ఈ లోకానికి కూడా దేవుడు ఎవరు అంటే మన రక్షకుడైన యేసుక్రీస్తు వారిగా చూస్తూ ఉన్నాం పద్నాలుగవ చంలో చూస్తే దేవుడు మళ్ళీ ఒకటి రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాల మందు జ్యోతులను కలుగ్గా కానియో అవి సూచనలను కాలములను సంవత్సరములను సూచించుటై ఉండుగా కానియో భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాల మందు జ్యోతులుగా ఉండునుగా కాని పలికను ఆ ప్రకారం ఆయను దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటి నేలుటకు పెద్ద జ్యోతిని రాత్రి నేలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను ఎవరు చేశారు దేవుడు చేసినట్లుగా చూస్తున్నా భూమి మీద వెలిగించుటకు పగటిని రాత్రి వేళ ఏలుటకు వెలుగును చీకటిని వేరుపరుచుటకు దేవుడు ఆకాశ విశాల ముందు వాటి నుంచెను అది మంచిదని దేవుడు చూచాను దేవుడు చూచెను అస్తమయమును ఉదయం కలుగా నాలుగవ దినం ఆయను ఐదవ దినం గురించి చూసినట్లయితే ఇరవై వచ్చిన దేవుడు జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించను గాక పక్షులు భూమి పైన ఆకాశ విశాలములో ఎగురును కాక పలికను దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారం జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్యములను జీవము కలిగి చలించు వాటన్నిటిని దాని దాని జాతి ప్రకారం రెక్కలు గల ప్రతిపక్షిని సృష్టించను సృష్టించెను అది మంచిదని దేవుడు చూచెను దేవుడు భూమి మీరు ఫలించి అభివృద్ధి పొంది సమస్త జలముల్లో నిండి ఉండిననియు పక్షులు భూమి మీద విస్తరించును గా కానియు వాటిని ఆశీర్వదించను అస్తమయమును ఉదయమును కలగగా ఐదవ దిన ఈ విధంగా మనం చూసినట్లయితే సమస్తమును ఆయన సృష్టించినవాడు ఆకాశాన్ని దేవుడు సృష్టించాడు సముద్రమును దేవుడు సృష్టించాడు భూమిని సముద్ర దేవుడు సృష్టించాడు జలములను దేవుడు సృష్టించాడు సూర్యుణ్ణి దేవుడు సృష్టించాడు చంద్రుడిని దేవుడు సృష్టించాడు నక్షత్రాలని దేవుడు సృష్టించాడు ఆయా జాతి ప్రకారం సకల వృక్షములను దేవుడు సృష్టించాడు సకల జీవులను దేవుడు సృష్టించాడు సకల మత్స్యములను దేవుడు సృష్టించాడు సమస్తమును దేవుడు సృష్టించాడు మానవుని కూడా దేవుడే సృష్టించాడు ఈ సృష్టి అంతటిని ఎలా సృష్టించాడంటే సామెతల గ్రంథంలో మనం చూసుకున్నట్లుగా జ్ఞానముతో దేవుడు ఈ లోకాన్ని సృష్టించినట్లుగా ఇరవై ఏడవ దేవుడు తన స్వరూపముందు నరుని సృష్టించను చివరికి నిన్ను నన్ను సృష్టించిన వాడు కూడా ఈ భూమిని మాత్రమే కాదు ఈ సృష్టిని మాత్రమే కాదు మనం చూస్తున్న ఈ చంద్ర నక్షత్రాలు ఈ జీవులు సముద్రాలు నదులు వృక్షాలు మాత్రమే కాదు కాని నిన్ను నన్ను సృష్టించిన వాడు ఆ సృష్టికర్త అందుకే ఈ రోజు మన ఉదయ కాలం మందు అనుది నరుణోదయ స్థుతి కార్యక్రమంలో మన స్థుతి అంశం సృష్టి కర్తకు దేవుడు సృష్టిలో ఉన్న సమస్తానికి కర్త దేవుడు అధిపతిగా ఉన్నాడు కాబట్టి ఉదయ కాలం మందు సృష్టి కర్తక గున్న రక్షకుడైన యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకుని నిండారా మనం ఆయనను స్థుతించి కొని ఆడదాం దేవుడి కొన్ని లేఖన భాగములు మన కొరకు దీవించును గాక ప్రేమగల తండ్రి నమ్మకం మా దేవ ఈ ఉదయకాలమందు సృష్టికి దేవుడిగా మాకు కనిపించి మీ సృష్టిలో ఉన్న మీరు ఏ విధంగా సృష్టిని సృష్టించారో ఏ విధంగా మీరు మాకు దేవుడిగా ఉన్నారు కొన్ని లేఖన భాగములు మీరు మాకు చూపించినందుకు మీ కొందనములు అలాంటి గొప్ప దేవుణ్ణి మేము కలిగి ఉన్నందుకు ఉదయకాలమందు మందు మనసారా మిమ్మల్ని స్తుంచి ఏసుక్రీస్తు మన స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఐ